గడపలోకి వెళ్ళి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా? కాలచక్రాన్ని తిప్పగలిగిన వాడు, భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు, రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగిన వాడు, అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చెయ్యగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా? వచ్చి తీరుతుంది. ఒక్క కారణానికే వస్తుంది, ధర్మమునందు అనురక్తి కలిగింది. పరమేశ్వరుడికి నువ్వు ఎన్ని సేవలు చేశావు, ఎన్ని కిరీటాలు చేయించావు, ఎంత హుండీలో వేశావు, ఎవరికి కావాలి? నువ్వు ఏడు కొండలు ఎక్కుతుంటే, నువ్వు రాజద్వారం దాటుతుంటే, నువ్వు ఆనంద నిలయంలో కడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో ఆహ్ వచ్చాడు రా నా కొడుకు, వాడురా ధర్మమునందు అనురక్తి, వాడికి ప్రాణం రా వేదం అంటే, వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే, వాడు నమ్మి చెప్పుకున్నాడు నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి, నువ్వు ఆయన్ని చూడటం కాదు.